బాక్తి న్యూస్. తిరుపతిలో నాన్ వెజ్ దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. భౌతిక దూరాన్ని గాలికి వదిలేసి గుంపులు గుంపులుగా నిలబడుతున్నారు జనం. ఇక పోలీసులు, తిరుపతి నగరపాలక సంస్థ సిబ్బంది ఎంత అవగాహన కల్పించినా కూడా ప్రజలు తమకేమీ పట్టనన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. కరోనాతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తిరుపతిలోనే కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం సుమారుగా చిత్తూరు జిల్లాలో 3000కు చేరువలో పాజిటివ్ కేసులుంటే అందులో ఒక్క తిరుపతి రూరల్లో 1000కి పైగా ఈ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ఖచ్చితంగా జనంలో మార్పు కనిపించాలి. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాలంటే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. కానీ తిరుపతి నగరంలో అది ఏమాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం నేను ఎంఆర్ పల్లె దగ్గర ఉన్నాను, ఒక బండి దగ్గర. ఈరోజు ఆదివారం కాబట్టి మాంసపు దుకాణాల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. సామాజిక దూరాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. కనీసం 3 అడుగుల దూరంలో అయినా నిలబడాల్సి ఉండగా ప్రస్తుతం TV5 ప్రతినిధులు వీడికి వచ్చి చిత్రీకరిస్తున్న పరిస్థితుల్లో ఉన్నట్లుండి ఈ మాంసపు బండి ఏదైతే దుకాణం ఉందో ఈ బండి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మటన్ అమ్ముతున్నారు. జనం కిక్కిరీసి కనబడుతోంది. ఉదయం 5 గంటల నుంచి కూడా జనం గుంపులు గుంపులుగా ఒకరికొకరు అతుక్కుని మరీ ఈ మాంసాన్ని కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పచ్చు. చాలామంది మాస్కులు కూడా ధరించిన పరిస్థితి. కొంతమంది వాకింగ్కి వెళ్ళి వచ్చారు. వారు ఏమాత్రం ఈ మాస్కులు కూడా పెద్దగా పెట్టుకోకుండా ఈ మాంసపు దుకాణాల వద్దకు వచ్చేస్తున్నారు. కనీసం షాపుల యజమానులైనా సరే అవగాహన కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అలాంటిది అవగాహన కల్పించడంలో పూర్తిగా ఈ షాపుల యజమానులు కూడా విఫలమయ్యారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ షాపుల యజమానులకు ఇప్పటికే నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు అవగాహన కల్పించారు. ప్రజలను దూరం దూరంగా ఉంచి ఈ ఏదైతే మాంసాన్ని అమ్మాలని చెప్పి దిశానిర్దేశం కూడా చేశారు. అయినా ఏమాత్రం పట్టించుకొని ఈ షాపుల యజమానులు తమ సొంత వ్యాపారం కోసం డబ్బులు సంపాదించడమే ధనార్జన ధ్యేయంగా వీరు ఈ సామాజిక దూరాన్ని గాలికి వదిలేసిన పరిస్థితుల్లో ఈ కరోనా అనేది మరింత ఉధృతంగా మారే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోందని చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా కనబడుతోంది. ఉన్నట్లుండి జనంలో మార్పు ఏమాత్రం రాదు. ఎందుకంటే మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ అనేది విపరీతంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తిరుపతి లాంటి నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కోవిడ్ ఆసుపత్రి ఉన్నా సరే ఆ ఆసుపత్రిలో ఒక్క పడక కూడా లేని పరిస్థితి. అటు ఆక్సిజన్ బెడ్లు కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, సాధారణంగా సింప్టమ్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా పడకలు దొరకని పరిస్థితి సిమ్స్ ఆసుపత్రిలో కనబడుతోంది. ఇక రాయలసీమ జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన రుయాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సుమారుగా 500 ఆక్సిజన్ బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక 135కు పైగా వెంటిలేటర్లకు సంబంధించి రోగులు ఎవరైతే చికిత్స పొందుతున్నారో అక్కడ బెడ్లు లేని పరిస్థితి. దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమాత్రం బెడ్లు లేవని. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ప్రధానంగా ధనార్జన ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో వారు కూడా డబ్బులు ఇస్తేనే ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకున్న పరిస్థితి ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనబడుతోంది. చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికీ బెడ్లు దొరకని పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. రాయలసీమ నలువైపుల నుంచి కరోనా రోగులు అంబులెన్స్లో తిరుపతికి వస్తున్నారు. కానీ బెడ్లు లేక చివరకు హోమ్ క్వారంటైన్లో ఉండిపోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. ముఖ్యంగా తిరుపతి నగర ప్రజల్లో మార్పు రాకుండా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మాంసపు దుకాణాల వద్దకు పరుగులు తీయడం, గుంపులు గుంపులుగా కనిపించడం, మాంసాన్ని ఎలాగైనా కొనాలి, అందరికైనా ముందు తీసుకోవాలన్న ఉద్దేశంతో వీరు చేస్తున్న ప్రయత్నం కరోనా బారిన పడడానికి ప్రధాన కారణమవుతుందనేది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే TV5 విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా